హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇండియన్ ఆర్ట్ సాంజీ ఆర్ట్ గురించి సాంజీ అంటే ఆర్ట్ ఆఫ్ పేపర్ కటింగ్ అండ్ దీన్ని స్టెన్సిలింగ్ అని కూడా అంటారు ఇది ఒక ఏన్షియన్ ఆర్ట్ ఆర్ట్ ఆఫ్ పేపర్ కటింగ్ అనొచ్చు దీన్ని దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం దానికోసం నేను ఇలా ఏ ఫోర్ షీట్ పేపర్స్ మన పిల్లలు క్రాఫ్ట్లో యూస్ చేస్తారు కదా కలర్ పేపర్స్ ఆ పేపర్ని తీసుకున్నాను దానిపైన మనకి నచ్చినట్టుగా మనం ఒక డిజైన్ని డ్రా చేసుకోవాలి ఫస్ట్ లైట్గా డ్రా చేసుకొని దాని మీద మనం డార్క్గా డ్రా చేసుకోవచ్చు ఈ ఆర్ట్ మధుర ఇంకా బృందావనంలో చేస్తూ ఉంటారు ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది వరల్డ్ మొత్తం చేస్తున్న ఆర్ట్ ప్రస్తుతం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ముందు నుంచి ఈ ఆర్ట్ ఉంది అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ సెంచరీస్లో ఇండియన్ ఆర్ట్ ఫామ్ చాలామంది ఈ ఆర్ట్ని సాంజ్ ఇంకా శ్యామ్ అనే వర్డ్ నుంచి వచ్చింది అంటారు అంటే డస్క్ తెలుగులో శ్యామ్ అంటే సంధ్య ఇండియన్ ఆర్ట్ ఫామ్లో సాంజీ ఆర్ట్ చాలా డిఫరెంట్ అంటే ఆర్ట్స్ అనగా చాలామంది డ్రా చేయడం పెయింట్ వేయడం ఇలా ఉంటుంది కదా కాకపోతే ఇదేంటంటే కటింగ్ పేపర్ కటింగ్ అందుకే ఈ సాంజీ ఆర్ట్ అనేది ప్రత్యేకం ఈ ఆర్ట్ని టెంపుల్ వాల్స్ని డెకరేట్ చేయడానికి యూజ్ చేస్తారు ఎక్కువగా కృష్ణా టెంపుల్ని ఈ ఆర్ట్ పుట్టింది మధురాలో ఈ ఆల్రెడీ చెప్పాను కదా నేను ఈ ఆర్ట్ని కృష్ణా టెంపుల్కి డెకరేట్ చేయడానికి యూస్ చేస్తారు అని దీన్ని ఓన్లీ బ్రాహ్మణ్స్ మాత్రమే వేస్తారు ఇప్పుడు చాలా తక్కువ మంది వేస్తున్నారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నారంట ఇంకా ఈ ఆర్ట్ వేసేవాళ్ళు రాధారామ్ టెంపుల్స్లో మనం చూడవచ్చు ఈ ఆర్ట్ని చాలామంది నమ్ముతారు రాధా తన రూమ్ని డెకరేషన్ చేసుకోవటం కోసం ఈ స్టెన్సిల్స్ని కలర్స్ని ఇంకా స్టోన్స్ ఫ్లవర్స్ లీవ్స్ని యూస్ చేసి తన రూమ్ని డెకరేట్ చేసుకునే వాళ్ళు అని నమ్ముతారు మనకి నచ్చిన డిజైన్ వేసుకున్న తర్వాత ఆ డిజైన్ని మనం కట్ చేసుకోవడం కోసం ఇలాంటి బ్లేడ్ని వాడతారు ఇది మార్కెట్లో అన్ని షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది దీన్ని పెట్టడం తీయడం కూడా చాలా ఈజీనే ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం కదా డిజైన్ని ఆ డిజైన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా ఆన్లైన్లో మంచి మంచి డిజైన్స్ దొరుకుతాయి వాటిని చూసి కూడా మీరు డ్రా చేసుకోవచ్చు జస్ట్ ఎంజాయ్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది ఈ వర్క్ ముందుగా మనం చెప్పుకున్నట్టే ఇది ఆర్ట్ ఆఫ్ పేపర్ కటింగ్ దీనికోసం స్పెషల్గా డిజైన్ చేసిన బ్లేడ్లు కొన్నిసార్లు సిజర్ కూడా యూస్ చేస్తూ ఉంటారు మైథాజికల్ ఫిగర్స్ ఫార్మల్ డ్రమెటికల్ ప్యాటర్న్స్తో ఈ ఆర్ట్ని వేస్తూ ఉంటారు మీకు ఒక ఫ్యాక్ చెప్తాను ఈ సాంజీ ఆర్టిస్ట్లు పేపర్ మీద డిజైన్ వేసుకోరు డైరెక్ట్గా పేపర్ మీద కటింగ్ చేస్తూ ఉంటారు అది కూడా ఒక ఫ్లాప్ లేకుండా చాలా గ్రేట్ కదా ప్రస్తుతానికి అయితే మోహన్ కృష్ణ వర్మ ఇంకా రామస్వామి మాత్రమే ఉన్నారంట ఈ ఆర్ట్ వేసేవాళ్ళు వీళ్ళు ఫోర్త్ జనరేషన్ ఆ ఫ్యామిలీలో నుంచి మొఘల్ ఆర్ట్ ఫామ్లో ఈ ఆర్ట్ని అంటే ఈ సాంజీ ఆర్ట్ని చాలా చేంజెస్ తీసుకొచ్చారు మీకు ఇంకా బెటర్ డిజైన్స్ కావాలంటే గూగుల్ చేయండి చాలా మంచి మంచి ఐడియాస్ దొరుకుతాయి మీకు ఈ రోజుల్లో హోమ్ డెకరేషన్కి ఫోటో ఫ్రేమ్స్ చాలా ఇంపార్టెంట్ అంటే అవి చాలా పెద్ద రోల్ని ప్లే చేస్తున్నాయి చాలామందికి వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవడం ఇష్టం లేదు అలాంటి వాళ్ళు ఇలాంటి ఆర్ట్స్ని ఫోటో ఫ్రేమ్స్లో పెట్టుకొని హోమ్ డెకర్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు పర్టికులర్గా ఒక ప్లేస్ని హైలైట్ చేయాలి అనుకున్న దగ్గర ఇలాంటి ఆర్ట్స్ని పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అంతా కటింగ్ చేసుకున్న తర్వాత నేను వేసుకున్న డిజైన్ హైలైట్గా కనిపించడం కోసం నేను అవుట్లైన్ వేసుకుంటున్నాను చూడండి అంతా అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ మనం దీని కింద ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ పెట్టుకొని ఫోటో ఫ్రేమ్స్లో పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా వీడియోకి పెద్ద లైక్ చేయండి మీ వాలబుల్ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయటం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్